నమస్తే ఎపిడిస్ కి స్వాగతం నేనుండు వార్తల వివరాలు చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వయోవృద్ధుల ఆశ్రమం నడపబడుతున్నది ఈ ఆర్గనైజింగ్ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకురాలు శ్యామలాదేవి మాట్లాడుతూ ఈ సంస్థను 30 జనవరి 2015వ సంవత్సరం నుంచి 6 సంవత్సరాలకు అద్దెంట్లో నిర్వహిస్తున్నా అని చెబుతూ ప్రస్తుత పరిణామాల దృష్ట్యా అద్దె ఇంటి నిర్వహణ భారం అవ్వడంతో గ్రామ పెద్దలు నాయకులను సంప్రదిస్తే వారు గ్రామంలో స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఒక చోట స్థలం కేటాయించారని చెప్పారు 20 నవంబర్ 2020 తేదీన ఆ స్థలంలో శంకుస్థాపన చేసి భవన నిర్మాణం పనులు చేస్తున్న తరుణంలో అదే గ్రామానికి చెందిన మిక్కిన రామదుర్గ ప్రసాద్ అతని అనుచరులు వర్గీయులు కలిపి రాజకీయ దురుద్దేశంతో మా నిర్మాణాన్ని ఆపే విధంగా చర్యలు చేపట్టారని వాపోయారు దీనిపై అధికారులు స్పందించి మా వృద్ధుల సేవతో సంరక్షణార్థం మాకు న్యాయం చేకూర్చాలని కోరుచున్నాము నమస్కారం నా పేరు జి శ్యామలాదేవి నేను ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కృష్ణపాలెం గ్రామం దేవరపల్లి మండలం కృష్ణపాలెం గ్రామంలో ఒక ఆర్ఫనైజ్ ఓల్డ్ ఏజ్ హోమ్ను రన్ చేస్తున్నాను 2015 జనవరి 30 నుంచి మేము ఈ యొక్క ఆర్ఫనైజ్ ఓల్డ్ ఏజ్ హోమ్ను నేను ఆర్గనైజ్ చేస్తున్నాను అయితే మాకు అద్దెలలో చేయడం అద్దెళ్ళు కూడా 2-3 ఇళ్ళు మారడం ఇలాంటి సమస్యల వల్ల అద్దె యొక్క భారం నిర్వహణ భారం మోయలేని పరిస్థితుల్లో ఈ అనాథ వృద్ధులందరినీ చేరదీసి నేను వారిని సంరక్షించే బాధ్యతలు అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో నేను గ్రామస్తుల్ని గ్రామ పెద్దల్ని అందరినీ సంప్రదించి మాకు ఒక స్థిరమైన నివాసం రావాలి కృష్ణపాలెం గ్రామం వృద్ధాశ్రమానికి ఒక రికగ్నైజింగ్ మాకు ఇక్కడ ఉండగా వచ్చింది కాబట్టి మాకు ఇక్కడ ఒక మా స్థిరమైన నివాసం ఏర్పరచుకోవడానికి ఇంకా అనేక మందికి మేము వసతి కల్పించడానికి మాకు వీలవుతుందండి చాలామంది వచ్చి అనాథలు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇటువంటి పరిణామాల దృష్ట్యా ఈ గ్రామస్తులు గ్రామ పెద్దలు మాకు సహకరించి ఇలా ఇవ్వాలని సుమారు 4 సంవత్సరాలు గ్రామస్తులందరినీ వ్రతం నడితే అమ్మా ఒక స్థలం ఎక్కడో చోట చూపిస్తాను కానీ ఈ స్థలాన్ని చూపించాలి గ్రామస్తులందరూ వీలైతేనే నవంబర్ 20, 2020న మేము శంకుస్థాపన చేస్తాం అంటే ఇది 13 నెలలు శంకుస్థాపన చేస్తాం గ్రామ పెద్దలు అందరూ అధికారులు అందరూ వచ్చారు నాయకులు వచ్చారు అందరూ వచ్చారు దాతలు వచ్చారు అందరూ వచ్చారు అయితే దీని మీద మేము సుమారు చాలా వరకు 10 లక్షల పైన 15 లక్షల వరకు చేయించాక ఈ సైట్ని ఆనుకొని పక్కన బ్యారన్ ఉందండి బిక్కిన రామదుర్గా ప్రసాద్ సన్నాఫు హద్ సుబ్బారావు మరి వాళ్ళు ఇక్కడ ఏదో దాబా కట్టుకోవాలి వాళ్ళ స్థలంలో కలుస్తుంది అనేసి అలాశపడ్డారని తర్వాత తెలిసింది వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో అతను అతని వర్గీయులు తనకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని కట్టుకొని ఇవ్వకుండా అడ్డుపడుతున్నారండి మేము ఎందుకు అడ్డుపడుతున్నారో లేకపోతే సోన్సో మీ సమస్య ఏంటి మా వల్ల ఇబ్బంది ఏంటి ఇప్పటివరకు ఎంతవరకు తీసుకొచ్చాం డోనర్స్కి ఏం సమాధానం చెప్పాలి అక్కడ చేస్తే అక్కడ ఏ సమాధానం చెప్పాలి లేదంటే అక్కడ అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఎవరైనా చనిపోతే చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు బాగా మా ఏదైనా పాస్కి వెళ్తే దారిలో ఈ అమ్మాయి ఈ పెద్దోళ్ళు మాకైతే ఇబ్బందిగా ఉందమ్మా మీరు ఏదో పిల్లి చూసుకొని వెళ్ళిపోండి అని అంటున్నారు మాకు నిలవ నీడలేదు ఎలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆపుతున్నారు ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు ఆపుతున్నారు అని మేము ప్రాధాన్యపడితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ పేరు మార్చాలని అలాగే వాళ్ళందరూ కూడా మా ఆర్గనైజేషన్లోకి వచ్చి వాళ్ళు ఉంటామని మాకు ఒక మెసేజ్ అనేది పెద్దల ద్వారా చెప్పించారు అది ప్రతి